హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లవ్ ఇండియా 143 సును యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చంటే తప్పకుండా అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఒక లైక్ అయితే కొట్టండి. చాలామంది అయితే నాకు మన గ్రూప్లో మనకైతే ఈ కొత్తగా రెండు గ్రూప్లో అయితే ఒకటి స్టార్ట్ చేశాను. పాతది ఒక 1 ఇయర్ నుండి అయితే ట్రీట్మెంట్ గ్రూప్ ఉంది, ఇంకొకటి కొత్త గ్రూప్ అయితే సేలింగ్ గ్రూప్ అయితే పెట్టాను. అయితే ట్రీట్మెంట్ గ్రూప్లో చాలామంది అయితే ట్రీట్మెంట్ కోసం వీడియోస్ పెడుతున్నారు, కానీ ప్రతి ఒక్కరు కూడా సెల్లు నిలువలో పెట్టి ఫోటో తీసి పంపిస్తున్నారు. దయచేసి ఎవరైనా సరే మీరు నాకు ట్రీట్మెంట్ వీడియోలో ట్రీట్మెంట్ కోసం వీడియో పంపేది ఉంటే వాట్సాప్కి మీరు వీడియో పంపాలనుకుంటే తప్పకుండా మీ మొబైల్ అడ్డంలో పెట్టి వీడియో తీసి పంపించండి. అడ్డంలో పెడితే బాగుంటుంది. వీడియోతో పాటు మీ కోళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాటి యొక్క ఫోటో కూడా పెట్టండి. ఒక రెండు ఫొటోస్ మొబైల్ వీడియో అడ్డంలో పెట్టి వీడియో తీసి అయితే నాకు పంపించండి. పంపిస్తే మాత్రం అది బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, మీకు బాగుంటుంది, నాకు యూట్యూబ్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. చాలామంది నిలువున పెడుతున్నారు. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి బోర్డ్స్ అన్నీ, ఇందులో చిన్న చిన్నవి మేల్స్ ఫిమేల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇవి మనం ఎప్పుడు తెచ్చామంటే జనవరికి తెచ్చాము, అంటే ఇప్పటికి 9 మంత్స్ అవుతుంది వీటి ఏజ్. కానీ అన్నీ చూడడానికి చిన్నవి ఉన్నాయి, కానీ అన్ని కోళ్ళు మాత్రం గుడ్లు పెడుతున్నాయి కదా. ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రోజుకు 10 కోడిగుడ్లు పెడుతున్నాయి. మీకు ఎవరికైనా కోడిగుడ్లు నాటు కోడిగుడ్లు కావాలి అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను. దాదాపు ఒక 200 ఎగ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కావాలన్న వారు మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫోన్ నెంబర్ ఇస్తాను. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు అయితే కాల్ చేయండి. మళ్ళీ ప్లస్ జాతి కోడిగుడ్లు కూడా ఒక 30 అవైలబుల్గా ఉన్నాయి. జాతి కోడిగుడ్లు మీకు జాతి కోడిగుడ్లు కావాలనుకున్నా కూడా తప్పకుండా అయితే నాకు సాయంత్రం 5 to 7 వరకు అయితే కాల్ చేయండి. జాతి కోడిగుడ్లు అయినా ప్లస్ నాడు కోడిగుడ్లు అయినా మీకు అయితే పంపిస్తాను. చాలామంది అడుగుతున్నారు కోళ్ళు ఎన్ని రోజులకి గుడ్లు పెడతాయని. చాలామంది అయితే అడుగుతున్నారు, అంటే అన్ని కోళ్ళకి ఒకేసారి గుడ్లు పెట్టవు, ఒకే ఏజ్లో అన్ని కోడిగుడ్లు అయితే గుడ్లు పెట్టవు. జాతి కోళ్ళు అయితే కొన్ని 11 నెలలకు 10 నెలలకు పెడుతుంటాయి, కొన్ని సంవత్సరానికి పెడుతుంటాయి. నాటు కోళ్ళు అయితే మామూలుగా 6 నెలల నుండి స్టార్ట్ చేస్తే 10 నెలల వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా పెట్టచ్చు. మన కోళ్ళు మాత్రం ఇక ఈ కోళ్ళు గుడ్లు పెట్టేసరికి అయితే 10 మంత్స్ అయితే అయింది. ఎందుకు లేట్ అయిందంటే కరెక్ట్ ఫీడింగ్ కరెక్ట్ లేక లేట్ అయింది. ఫీడింగ్ కరెక్ట్ లేకపోతే ప్రొడక్షన్ కూడా లేట్గా స్టార్ట్ అవుతుంది. మీరు తప్పకుండా అయితే గుర్తుపెట్టుకోండి, ఫీడింగ్ బాగుంటే ప్రొడక్షన్ కూడా కరెక్ట్ ఇన్ టైంలో అయితే వస్తుంది. ఇన్ టైంలో అంటే 6 మంత్స్లో మాత్రం నాటు కోడిగుడ్లు అయితే గుడ్లు పెడతాయి. 6 మంత్స్లో గుడ్లు పెట్టాలంటే ఫీడింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. ఫీడింగ్ పర్ఫెక్ట్ ఉంటే మాత్రం 6 మంత్స్లో కోడిగుడ్లు పెడతాయి. జాతి కోళ్ళు అయితే మాత్రం 11 మంత్స్, 10 మంత్స్, 12 మంత్స్ కూడా కొన్ని గుడ్లు పెడతాయి. నాటు కోళ్ళు అయితే ఇంచుమించు ఒక యావరేజ్గా ఒక 15 నుండి 15 పెడతాయి అనుకోండి. యావరేజ్గా కొన్ని ఎక్కువ పెడతాయి, కొన్ని తక్కువ పెడతాయి, యావరేజ్గా 15 పెడతాయి. జాతి కోడిగుడ్లు అయితే ఒక 10-11 పెడతాయి, కొన్ని మాత్రం 9 కూడా పెడతాయి. 9, 10, 11 అంటే యావరేజ్గా ఒక 10 పెడతాయి అనుకోండి. చాలామంది అడుగుతున్నారు జాతి కోళ్ళు ఎప్పుడు గుడ్లు పెడతాయి, ఎన్ని కోడిగుడ్లు పెడతాయి అని. అందుకోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కరెక్ట్ కోడి. ఇది ఎగ్జాక్ట్లీ 10 మంత్స్కి అయితే ఇది గుడ్డు పెట్టింది జాతి కోడి, అది అందుకోసం అని చెప్తున్నా. ఇవి నాటుకోళ్ళు అయితే ఫీడింగ్ కరెక్ట్ ఉంటే 6 మంత్స్ పెడతాయి. మనం ఫీడ్ చేసే దాన్ని బట్టి అవి పెడతా ఉంటాయి. మీ దగ్గర జాతి కోళ్ళు ఉంటే ఎన్ని నెలలకి గుడ్డు పెట్టిందని మీరు కామెంట్ పెట్టండి. మీ దగ్గర నాటు కోళ్ళు ఉన్నా కూడా ఎన్ని నెలలకు గుడ్డు పెడుతుందని మీరు కామెంట్లో పెట్టండి. పెడితే మాత్రం మీకు తప్పకుండా విషయం ఏందనేది అర్థమవుతుంది. చాలామంది చదువుకుంటారు కాబట్టి ఇక ఎక్స్పీరియన్స్తో చెప్తే బాగుంటుంది కదా. మీకు కోళ్ళు ఉంటే కనుక కింద కామెంట్లో పెట్టండి మీ కోడిగుడ్లు ఎన్ని రోజులకు గుడ్డు పెట్టినాయి అని.